వాస్తవంగా వాళ్ళు ఏమీ అద్భుతాలు సాధించడం కాదు, సమస్య పరిష్కరించుకోవడానికి ఆ మీటింగ్ పెట్టారు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పొత్తుకు సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఏమవుతుంది? ఖచ్చితంగా అసంతృప్తులు అసమ్మతులు వస్తాయని తెలుసు, వివాదాలు వస్తాయని తెలుసు, విభేదాలు పెరుగుతాయి, విభేదాలు పెరుగుతాయని తెలుసు. ఇంతకుముందే ఈ కార్యక్రమం పెట్టుకున్నారు కదా ఆత్మీయ సదస్సులని. ఆత్మీయ సదస్సులు అభ్యర్థుల పేర్లు ప్రకటించక ముందు ఆత్మీయంగానే ఉన్నారు. కందులు దుర్గేషు, తర్వాత ఆయన పేరేంటి, వచ్చే చౌదరి, ఇద్దరు చక్కగా కలిసి భోంచేశారు, చక్కగా మాట్లాడుకున్నారు. నీకు వస్తే నేను సపోర్ట్ చేస్తాను, నాకు వస్తే నీకు అన్నారు. అట్లాగే అన్ని నియోజకవర్గాలు నియోజకవర్గాలు అట్లాగే అనుకుంటారు. అది ఏంటంటే మనం సమావేశం పెట్టాం కాబట్టి యాక్ట్ నీకు ఇస్తే నేను అంటే ఎవరి కాళ్ళకి లోపల నాకే సీట్ గ్యారంటీ అని ఉన్న వాళ్ళు అలా కలిసి ఉండొచ్చు, నాకే వస్తే సీట్ అనుకోవడం. ఏం తెలియదు వాళ్ళకి, తెలుసు తెలియనా అంత మాయకులేం కాదు. కాకపోతే ఏంటంటే ఆ విధంగా మేము కరెక్ట్ గా అంటే ఇక్కడ రేపు అధినాయకత్వం నుంచి ప్రాబ్లం రాకుండా ఇద్దరు అట్లా మాట్లాడుకున్నారు. అది ఆత్మీయ సమావేశాలు జరిగిపోయింది. అంటే నాయకత్వం కూడా అలా బుజ్జగించిందేమో అంటున్నాను నేను వాళ్ళని. మీకే సీట్ అని వాళ్ళు వీళ్ళు కూడా ఇద్దరు ఎందుకు బుజ్జగిస్తారు? అంత పెచ్చవాళ్ళు ఏం కాదు. ఇప్పుడు కందులు దుర్గేష్కి నీకే సీటు నువ్వు చేసుకో అని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు అనేది. అవును, అలాగే బుచ్చే చౌదరి గారు కూడా నీకే సీట్ అని మరి చంద్రబాబు గారు చెప్పారు. ఇంకా అవగాహన ఏముంది అక్కడ? అట్లా కాదు, కందులు దుర్గేష్కి చెప్పింది ఎప్పుడు మొన్న చెప్పారు, లేదా ఆయనకు ఫీలింగ్ అంతే. పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్డ్ గా ఇస్తాడు అన్నటువంటి ఫీలింగ్ నమ్మకం, నమ్మకం. అలాగే బుచ్చి చౌదరికి చంద్రబాబు మీద నమ్మకం కాదు, తన మీద తనకు నమ్మకం, పైగా సిట్టింగ్ కాబట్టి అది కాబట్టి అక్కడికి పోదు అన్నటువంటి నమ్మకం వాళ్ళకైతే అదే టైప్ లో ఉంది. మెయిన్